ఫ్రెండ్స్, అందరికీ ఇదే రోజు చరిత్రలో ఏమి జరిగి ఉండొచ్చు అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అది ఎలా తెలుసుకోవాలి అని కొంతమందికి తెలియదు. అందుకే మన ఛానల్లో అదే రోజున చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు కొన్ని సందర్భాలను గూగుల్ ద్వారా మేము తెలుసుకొని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము. మనం ఈరోజు ఏప్రిల్ 11వ తారీఖున చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాము. 1783లో రివల్యూషనరీ వార్లో శత్రుత్వాలు అధికారికంగా ఆగిపోయిన రోజు. 1900లో జాన్ ఫిలిప్ హాలాండ్ రూపొందించిన మరియు నిర్మించిన మొట్టమొదటి ఆధునిక జలాంతర యుఎస్ నావికాదళం కొనుగోలు చేసిన రోజు. 1968లో యుఎస్ అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ పౌర హక్కుల చట్టంపై సంతకం చేసిన రోజు. 2013లో చైనాలో కూడిన సిలిజా డైనోసార్ గుడ్లు కనబడిన రోజు. 2015లో బారక్ ఒబామా మరియు రౌల్ కాస్ట్రో పనామాలో కలుసుకున్నారు. క్యూబా విప్లవం తరువాత మరియు క్యూబా దేశాధినేతల 1వ సమావేశం ఏర్పరిచి కలుసుకున్న రోజు. 2019లో సుడాన్ అధ్యక్షుడు ఒమర్ ఆల్ బషీర్ 29 సంవత్సరాల తర్వాత అధికారం లో సైన్యం యొక్క పాదవిచ్యుత్తుడిని చేసి అరెస్టు చేసిన రోజు. ఇవే కాకుండా మీకు కూడా ఇంకా ఏమైనా అదే రోజున చరిత్రలో జరిగిన సంఘటనలు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుసుకుందాం.